హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను సింపుల్ అండ్ ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ మనం ఒక ఆనియన్ ఒక టమాటో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు రెండు పచ్చిమిరకాయలు ఇలా సగానికి కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఆ తర్వాత మనము ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసేసుకోవాలి ఇలా మనము చికెన్ వేసిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత మనం ఇందులోకి టమాటోస్ కొత్తిమీర వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ కొత్తిమీర అనేటివి ఇందులోకి వేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఆ తర్వాత మనము మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మరొకసారి మూత తెరిచి మరొకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ అయితే వాళ్ళు కూడా బాగా చేసుకోగలుగుతారు ఇలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా మనము బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా చికెన్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది ఇలా బాగా కలుపుకుంటూ మరి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వన్ స్పూన్ కారము వన్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ సింపుల్ అండ్ ఈజీగా మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి సాఫ్ట్గా ఉడికిపోయింది చికెన్